నమస్కారం. ఈ న్యూస్కి అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం ఎస్ఈబి చేషన్ పరిధిలో బస్సు రోడ్డు గల తిమ్మాపురం క్రాస్ రోడ్డు వద్ద కర్ణాటక మద్యం తరలిస్తున్న సిపాయి గ్రామం కళ్యాణ దుర్గ మండలానికి చెందిన ఊరు పశువుల విశ్వనాథ్ను అరెస్ట్ చేసి ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రాప్యాక్ను మరియు ఒక ద్విచక్ర వాహనంను స్వాధీనం చేసుకున్న తీసుకోవడం అయినది. ఈ దాడిలో ఎస్ఈబి ఇన్స్పెక్టర్ ఎం రవి, హెడ్ కానిస్టేబుల్ జి వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ మోహన్, వెంకటేష్, సురేష్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ నేస్తం రెండో విడత పంపిణీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ముందుకు దూసుకువెళ్తుంది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం రెండో విడత సొమ్ముఖ వారి ఖాతాల్లో జమ కావడంతో గోలెంటపట్నంలో నేతన్న నేస్తం లబ్ధిదారులందరూ గుమ్మవారిపల్లి క్రాస్ రోడ్డు వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి మరియు జగన్మోహన్ రెడ్డి పట్టానికి పాలాభిషేకం చేసి పూలాలు మాలలు వేసి వారి సంతోషాన్ని వ్యక్తపరిచి ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు నూర్ మహమ్మద్, మేదకర్ శంకర్, చేనేత నాయకులు పాల్గొన్నారు. గోలెంట్ల మండలంలో కాజాపురం సచివాలయం నిర్మాణానికి భూమి పూజలు చేస్తున్న వైఎస్ఆర్ నాయకులు అందరికి కూడా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దీనికి సంబంధించి సచివాలయానికి సంబంధించి గతంలో నిన్న కూడా మాజీ శాసనసభ్యులు పారసారధన గారు ఆరోపణ చేశారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఈ మొట్టమొదటిగా ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే, మీకు అన్నగారు ఇక్కడికి మంత్రి గారు ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు అడిగారు, అక్కడ మేము లోన్కి తీసుకుపోతే అన్న ఇక్కడ దూరం అవుతుంది, అక్కడ సెక్యూరిటీ ఉండదు, కంప్యూటర్లన్నీ కూడా ఎత్తుకుపోవడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ ప్రజలంతా కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు మంత్రి గారికి ఆ రోజు. కాబట్టి దాని ఆదేశంగానే అక్కడ దూరం అవుతుంది, ఇక్కడ ఏం మనకి ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని పెరకాలని కానీ అటువంటి చెడ్డ ఉద్దేశం మనకు లేదు. ఎందుకంటే మా పార్టీ ఉద్దేశము పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఈరోజు సచివాలయ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆ సచివాలయ వ్యవస్థను ఏడ బలోద్భుతం చేసి వీళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారనే కుట్రతోనే ఇవన్నీ చేస్తున్నారు. కానీ మా పార్టీకి కానీ మా మంత్రి గారికి కానీ మా లోకల్లో ఉండే నాయకులు కూడా పేద ప్రజలకు అన్యాయం చేయాలని ఎక్కడా లేదు. ఆ రోజు మంత్రి గారు ఎంఆర్ఓ గారిని, ఎండిఓ గారిని పిలిచి ఇమ్మీడియట్గా సచివాలయాన్ని ముందరికి కట్టించే ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా మేము చెప్పేది ఏమంటే, మళ్ళీ కూడా డోబీ ఘాట్ను పక్కన నిర్మించి నీళ్లు కూడా ఇచ్చి చేద్దామని మంత్రి గారు కూడా నిన్న కూడా చెప్పడం. కాబట్టి ఒకటే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకి బాధ ఏమంటే, ఎక్కడైతే వీళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారో అనేది వీళ్ళ బాధ నెంబర్ వన్. నెంబర్ టూ, సచివాలయం అనేది భారతదేశంలోనే మంచి వ్యవస్థ. ఇంకా భవిష్యత్తులో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏమని, ఏ పార్టీకి ఓటు వేసినా కూడా 10 రోజుల్లో భీమ్ కార్డు, 10 రోజుల్లో పెన్షను, 10 రోజుల్లో ఆరోగ్య కార్డు, హెల్త్ కార్డు. భారతీయ చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రిని మనం ఎక్కడా చూడలేదు, చూడబోము కూడా. కాబట్టి అన్నీ కూడా ఈరోజు పేదలకు ఏం కావాలంటే, తర్వాత నాయి బ్రాహ్మణులు, తాకలుళ్ళు, బలిజోళ్ళు, తర్వాత వీవర్స్, ప్రతి ఒక్కరికి ఇంత, ఆటో కార్మికులు, తర్వాత అందరూ కూడా ఇంత కరువులో ఉన్నా కూడా ఆ మహానుభావుడు పేద ప్రజలను చూస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు 6 సార్లు భీమిచ్చాడు,
మీరు ఎక్కడైనా పక్క రాష్ట్రాల్లో కనుకోండి ప్రతిది కూడా పక్క రాష్ట్రాలతో పోలుస్తున్నారు వీళ్ళు అభివృద్ధి కూడా పక్క రాష్ట్రాలతో పోల్చుకోమను ఇప్పుడు కర్ణాటకలో ఎన్నిసార్లు భీమి ఇచ్చినారు కనుకోమను తెలంగాణలో ఎన్నిసార్లు ఇచ్చినారు కనుకోమను తమిళనాడులో మొత్తం భారతదేశంలో కరోనా ఉంది లేదని లేదా కానీ ఏ ముఖ్యమంత్రినైనా ఆరు సార్లు ఉచితంగా బియ్యం ఇచ్చినారా వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చినారా పార్టీలు ఖచ్చితంగా కూడా మహానుభావుడు మన ఒక్కటే చెప్పాడు మన ఎనిమిది తొమ్మిది పద్ధతుల్లో ప్రసల్ల కరెక్ట్ గా తెలిసి ఉంటుంది మీకు తొమ్మిది పద్ధతిలో జీవో జారీ చేశాడు ఎవడైనా అరవై సంవత్సరాలు నిండితే ఎవరి దగ్గరికి పోయే అవసరం లేదు ఏ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇస్తాం కూడా దీంట్లో అయితే ఇక్కడ అన్యాయం లేదు కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధిని చూడలేక రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈ సచివాలయం విషయంలో కూడా ఏమీ అభిప్రాయం లేవు ప్రజల మధ్య కొన్ని కొంతమంది మాత్రమే ఇక్కడ కట్టకూడదని చేస్తే మన ముసిరెడ్డి అన్న గారు తర్వాత శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా కూడా మనంతా పోయి ఎంపీ రోజు దగ్గర పోయి సార్ మాకు న్యాయం చేయమని చెప్పాము మేము పెరిగేసే ప్రసక్తి లేదు మేము దాని జోలికి కూడా పోమంటే వాళ్ళే చేసి గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి దీన్నంతా కూడా కాబట్టి చేశారు అంత తప్పితే దీంట్లో ఏమీ వేరే అసైన్డ్ ల్యాండ్ ఇది వాళ్ళకు కూడా మేము తొందరలో డోబీ కార్డు కూడా కట్టి వాళ్ళకు బోర్ కూడా చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు గతంలో కూడా కస్తూర్బాయి స్కూల్ మన మండలం నుంచి వెళ్ళిపోయేది ఆ రోజు చక్రపాణి సార్ ఎంఆర్ఓ గారు ఉన్నారు కనీసం ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎక్స్ ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా నేటివ్ అయినా కూడా స్థలం ఇప్పలేని దురదృష్ట పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఆ రోజు నేను సర్పంచ్గా ఉండి ఎంఆర్ఓతో చెప్పి ఇక్కడ స్థలం ఇవ్వంగా కస్తూర్బాయి స్కూల్ ఇంకోటి డోబీ ఘాట్ విషయంలో కూడా ఆయన ఒక్కటే డోబీస్ అనేది డోబీ ఘాట్ అనేది ప్రజలు ఉతుక్కోవచ్చు సాకులలో ఉతుక్కోవచ్చు అందరూ ఉతుక్కోవచ్చు కానీ ఈడ ఈ ఊర్లో ఒకే ఒకతనే వేరే వాళ్ళని రానికుండా కంపలు వేసుకొని చాలా అరాచకం చేస్తున్నాడు మాకు అంటే ఆ ఉతుక్కోవాలి కూడదని ఉద్దేశం ఏం లేదు ఆయన కూడా ఆ విధంగా చేశాడు ప్లస్ ఈడ సచివాలయం కట్టడం దాని నుంచి సెక్యూరిటీ ఏమంటే మన పంచాయతీలో ఉన్న భూముల విషయంలో కానీ అన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి కంప్యూటర్స్లో సెక్యూరిటీ కోసం రోడ్ సైడ్ కావాలని కోరుకున్నాం తప్పితే కానీ వాళ్ళు డోబీ ఘాట్ పీకేజీ కట్టాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళు డోబీ ఘాట్ కూడా ఆల్రెడీ ప్లాన్ చేసినారు కట్టి ఇస్తారు ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆల్ పార్టీస్ తెలుసు అలాంటి ముఖ్యమంత్రి దొరకడం మనందరికీ అదృష్టం అని చెప్పేసి ఆల్ పార్టీస్లు చెప్తుంటే ఈ తెలుగుదేశం వాళ్ళకి మొన్న జరిగిన ఎన్నికల్లో 23 ఎమ్మెల్యే గెలిస్తే ఈరోజు ముగ్గురు నన్ను గెలిపారు ఇంకా ఉండేది కూడా వెళ్ళిపోతున్నారు ఆ చంద్రబాబు నాయుడికి పిచ్చి పట్టింది ఇక్కడ ఉండే కార్యకర్తలకు తెలుగుదేశం కార్యకర్తలకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరం లేకుండా ఏ పార్టీ అయినా ప్రతి ఒక్కటి చెందాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బల్లకు బుద్ధి చెప్తా ఉన్నాడు తెలియదా వాళ్ళకి నిన్న కాదు మొన్న వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యేని ఒకరు కుంభకోణాలో ఇరుక్కుంటానే తెలుదా ఇంకో మన 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 జిల్లా వాళ్ళే జిల్లా వాసులే బినామీ పేర్లతో కొనుగొని వాళ్ళు ఏం చేస్తారో తెలుదా అందరికీ జగన్ ఏమో అట్లా చేశారా మాట ముందు జగన్ 16 నెలలో జైలు పోయారని చెప్పారు జగన్ మీద ఢిల్లీ వాళ్ళు కుట్ర పన్ని 16 నెలలు పెట్టారు మీరు ఆ పుల్లి వచ్చింది ఆ పుల్లి ఇప్పుడు ఏం చేస్తున్నారు పుల్లి కాదు దేవుడు అని చెప్పి చంద్రముక్తున్నారు ఈరోజు తెలీదా మీకు ఈరోజు గోండ్ల మండలంలో చిన్న ఈ చిన్న పనికి వాళ్ళు కూడా మా సాకలోళ్ళు కూడా మా వాళ్ళే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మాకు పక్కన కట్టించండి ఇది సచివాలయము అందరికీ అవసరం ఇది వాళ్ళకే కాదు ఈ పార్టీ కాదు రేపు ఇంకో పార్టీ వచ్చినా కూడా సచివాలయం అంటే అందరికీ చెందుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఈలాగి ప్లస్ సేమ్ గవర్నమెంట్ బిల్డింగ్ కడతా ఉంటే కూడా వాళ్ళు బూడిద చెల్లెకి వెళ్తున్నారు నిన్న వచ్చారు మన మాజీ ఎమ్మెల్యే అతను మా బీసీ మీద బలి అభిమానం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఆయన తెలుదా జగన్ ఏమన్నా బీసీ మీద చూపించలేదా మీ చంద్రబాబు నాయుడు బీసీ మీద ఏమన్నా వలగపోశారా చంద్రబాబు నాయుడు చెప్పారు పబ్లిక్ మీటింగ్లో ఎస్సీలో ఏమన్నా పుట్టనుకుంటారా ఎస్సీలో ఏమన్నా పుట్టనుకుంటారా అని పచ్చిగా చెప్పాడే గిరిజనులకి తెలివి లేదని చెప్పాడే బీసీలకి అనుదొక్కుతున్నాడే అది తెలియదా నీకు భారత సారథి ఏమైనా ఉంటే
చర్చ వేది పెడదాము ఆ చర్చ వేది కిద్దు ముఖాముఖి మాట్లాడదాం చెప్పేసి నేను సవాలిస్తున్నాను వీర జవాన్లకు గణనివ్వాలి తనకల్లు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షుడు ఆధ్వర్యంలో వీర జవాన్లకు గణనివ్వాలి సుమ్ము రాయల్ మాట్లాడుతూ భారత భూగర్భంలో కుట్రపూరితక దుర్క్రమణం చేస్తున్న చైనా సైనికులను నిలువరించే భాగంలో భారత సంతోష్ బాబు మరియు 20 మంది అమరులైన వారికి గణనివ్వాలి అర్పించడం జరిగింది మరియు 20 నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది కల్లాల్ సంతోష్ బాబు మరియు 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు వీరి మరణం వృధా కాదని యువ మోర్చ అధ్యక్షులు సుమ్ము రాయల్ అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు విశ్వనాథ్ బావా పక్రుద్దీన్ బాలాజీ వెంకటేష్ రెడ్డప్ప రెడ్డి సాయి గౌతమ్ రఫీ రాఖీ దినేష్ నవీన్ మండల నాయకులు పాల్గొన్నారు ఎస్కోటులో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో నిరసిస్తూ సిపిఐ కార్యకర్తలు రోడ్డుపై రాస్తా రోకో నిర్వహించారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈరోజు దేవి బొమ్మ కోడలి వద్ద రాష్ట్ర రోకం చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే మన కేంద్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా పెంచిన పెట్రోల్ ధరలు అధికంగా పెంచుకుంటూ పోతుంది రోజు రోజుకి 60 పైసలు 50 పైసలు అంటే పెంచుకుంటూ పోతుంది గత 10 రోజుల నుంచి చూసుకుంటే పెట్రోల్పై దగ్గర 9 రూపాయల దగ్గర పెరిగింది అలాగే డీజిల్ పే కూడా దగ్గర 8 రూపాయల దగ్గర ఈ 4-5 రోజుల్లోనే పెంచడం జరిగింది అలాగే సబ్సిడీకి రేటుకి గ్యాస్ ఇస్తామని చెప్పి సబ్సిడీ కూడా లేకుండా చేశారు మా యొక్క సిపిఐ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సామాన్య మానవుడిపై పడుతున్న ఈ పెట్రోల్ డీజిల్ ధరల భారం తట్టుకోలేక ఉన్నారు ఇప్పటికే లాక్డౌన్తో సతమతం అవుతూ ఇళ్లకే పరిమితమైన జనాలు కూడా ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిలు గ్యాసు పెంచుకుంటూ పోతుంది దీనిపైన ఈరోజు సిపిఐ పార్టీగా మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది రానున్న రోజుల్లో పెట్రోలు డీజిలు గ్యాస్ ధరలు కూడా తగ్గించకపోతే మరింత పోరాటాలు చేసి ముందుకెళ్ళి గ్యాసులు పెట్రోల్ ధరలు తగ్గించే వరకు సిపిఐ పార్టీ పోరాడతామని చెప్పి ముఖ్య ఉద్దేశం ఇప్పుడే మహిళలు మా దృష్టికి తీసుకొచ్చారు జనధన్ ఖాతా జీరో అకౌంట్లు ఓపెన్ చేసుకోమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది కొంతమందికి అకౌంట్లో ప్రతి నెల ఈ 3 నెలల లాక్డౌన్లో 500 రూపాయలు వేస్తామన్నారు కొన్ని అకౌంట్లకి అయితే పడ్డాయి కొన్ని అకౌంట్లకి అయితే అమౌంట్ పడలేదని మా మహిళలు కూడా చెప్పడం జరిగింది ఈ రానున్న రోజుల్లో దీనికి కూడా ఈ సిపిఐ పార్టీ తరఫున ఈ జీరో అకౌంట్లు ప్రతి అకౌంట్లో కూడా 500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వేస్తానన్నది అది కూడా వేయటం లేదు అలాగే ఇదివరకు గ్యాస్ ధర చూసుకుంటే సబ్సిడీలో బ్యాంక్ అకౌంట్లో 200 పడేది ఇప్పుడు అది కూడా లేకుండా సబ్సిడీ ధరకు లేకుండా చేసింది ఈ రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ ఆ నిర్ణయం తీసుకోకొని ఈ పెట్రోలు డీజిలు గ్యాస్ ధరలు కానీ తగ్గించకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మరింత పోరాటాలు చేసి ఈ పెట్రోలు డీజిలు గ్యాస్ ధరలు తగ్గించే వరకు పోరాడతామని సిపిఐ పార్టీగా మేము తెలుసు తగ్గించాలి
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సచివాలయం 5లో ప్రజల కోసం పనిచేయవలసిన సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్స్ పనిచేసే తీరా వార్డు ప్రజలకు ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతపురం జిల్లా కమదూరు మండలం ఎంఆర్ఓ బాలకృష్ణమూర్తి మీడియాకి ఇల్లు పట్టాల గురించి నిర్ణయించింది. దాని మీద మనం మొదటి విడతగా రెండు విడతలుగా మనము గ్రామ సభలు నిర్వహించాం. గ్రామ సభలు మొదటిసారి గ్రామ సభల్లో చేసిన వాటిలో సోషల్ సామాజిక ఆర్యం ద్వారా ఎలిజిబుల్ అని తీసి రెండో విడతలో మరి 252 పట్టాలని మనము మళ్ళీ అర్హుల్ని గుర్తించి ఆన్లైన్లో అప్డేట్ చేయడం. మొదటి విడతలో 283 మంది అర్హులను ఎంపిక చేసాం 5 గ్రామాల నుండి. రెండో విడతలో 252 మందిని ఎంపిక చేసాం. మొత్తం అందరికీ 535 మందిని లబ్ధిదారులను ఎంపిక చేసి ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేసి ఉంచాం. ప్రభుత్వానికి ఉత్తర్వులు వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ ద్వారా వారికి ఇంటి పట్టాలు మంజూరు చేస్తాం. అనంతపురం జిల్లా కమదూరు మండలం ఎస్ఈబి చేసిన పరిధిలో బస్సు రోడ్డు గల తిమ్మాపురం క్రాస్ రోడ్డు వద్ద కర్ణాటక మద్యం తరలిస్తున్న సిపాయి గ్రామం కళ్యాణ దుర్గ మండలానికి చెందిన ఊరు పశువుల విశ్వనాథ్ను అరెస్ట్ చేసి ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రాప్యాక్ను మరియు ఒక ద్విచక్ర వాహనంను స్వాధీనం చేసుకున్న తీసుకోవడం అయినది. ఈ దాడిలో ఎస్ఈబి ఇన్స్పెక్టర్ ఎం రవి, హెడ్ కానిస్టేబుల్ జి వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ మోహన్, వెంకటేష్, సురేష్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ నేస్తం రెండో విడత పంపిణీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ముందుకు దూసుకువెళ్తుంది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం రెండో విడత సొమ్ముఖ వారి ఖాతాల్లో జమ కావడంతో గోలెంటపట్నంలో నేతన్న నేస్తం లబ్ధిదారులందరూ గుమ్మవారిపల్లి క్రాస్ రోడ్డు వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి మరియు జగన్మోహన్ రెడ్డి పట్టానికి పాలాభిషేకం చేసి పూలాలు మాలలు వేసి వారి సంతోషాన్ని వ్యక్తపరిచి ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు నూర్ మహమ్మద్, మేదక శంకర్, చేనేత నాయకులు పాల్గొన్నారు. గోలెంట్ల మండలంలో కాజాపురం సచివాలయం నిర్మాణానికి భూమి పూజలు చేస్తున్న వైఎస్ఆర్ నాయకులు అందరూ కూడా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దీనికి సంబంధించి సచివాలయానికి సంబంధించి గతంలో నిన్న కూడా మాజీ శాసనసభ్యులు పారసారన్న గారు ఆరోపణ చేశారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఈ మొట్టమొదటిగా ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే, మీకు అన్నగారు ఇక్కడికి మంత్రి గారు ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు అడిగారు, అక్కడ మేము లోనికి తీసుకుపోతే అన్న ఇక్కడ దూరం అవుతుంది, అక్కడ సెక్యూరిటీ ఉండదు, కంప్యూటర్లన్నీ కూడా ఎత్తుకుపోవడం జరుగుతుందేమని చెప్పి ఇక్కడ ప్రజలంతా కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు మంత్రి గారికి ఆ రోజు. కాబట్టి దాని ఆదేశంగానే అక్కడ దూరం అవుతుంది,
ఇక్కడ ఏం మనకి ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని పెరకాలని కానీ అటువంటి చెడ్డ ఉద్దేశం మనకు లేదు. ఎందుకంటే మా పార్టీ ఉద్దేశము పేద ప్రజలకు న్యాయం చేయాలని ఈరోజు సచివాలయ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆ సచివాలయ వ్యవస్థను ఏడ బలోపేతం చేసి వీళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారనే కుట్రతోనే ఇవన్నీ చేస్తున్నారు. కానీ మా పార్టీకి కానీ మా మంత్రి గారికి కానీ మా లోకల్లో ఉండే నాయకులు కూడా పేద ప్రజలకు అన్యాయం చేయాలని ఎక్కడా లేదు. ఆ రోజు మంత్రి గారు ఎంఆర్ఓ గారిని ఎండిఓ గారిని పిలిచి ఇమ్మీడియట్గా సచివాలయాన్ని ముందరికి కట్టించే ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా మేము చెప్పేది ఏమంటే మళ్ళా కూడా డోబీ ఘాట్ను పక్కన నిర్మించి నీళ్లు కూడా ఇచ్చి చేద్దామని మంత్రి గారు కూడా నిన్న కూడా చెప్పడం. కాబట్టి ఒకటే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకి బాధ ఏమంటే ఎక్కడైతే వీళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారో అనేది వీళ్ళ బాధ నెంబర్ వన్. నెంబర్ టూ, సచివాలయం అనేది భారతదేశంలోనే మంచి వ్యవస్థ. ఇంకా భవిష్యత్తులో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏమని, ఏ పార్టీకి ఓటు వేసినా కూడా 10 రోజుల్లో భీమ్ కార్డు, 10 రోజుల్లో పెన్షన్, 10 రోజుల్లో ఆరోగ్య కార్డు, హెల్త్ కార్డు. భారతీయ చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రిని మనం ఎక్కడా చూడలేదు, చూడబోము కూడా. కాబట్టి అన్నీ కూడా ఈరోజు పేదలకు ఏం కావాలంటే అది. తర్వాత నాయి బ్రాహ్మణులు, తాకలుళ్ళు, బలిజోళ్ళు, తర్వాత వీవర్స్, ప్రతి ఒక్కరికి ఇంత, ఆటో కార్మికులు, తర్వాత అందరూ కూడా ఇంత కరువులో ఉన్నా కూడా ఆ మహానుభావుడు పేద ప్రజలను చూస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు 6 సార్లు భీమ్ ఇచ్చాడు. మీరు ఎక్కడైనా పక్క రాష్ట్రాల్లో కనుక్కోండి, ప్రతిదీ కూడా పక్క రాష్ట్రాలతో పోలుస్తున్నారు. వీళ్ళు అభివృద్ధి కూడా పక్క రాష్ట్రాలతో పోల్చుకోమను. ఇప్పుడు కర్ణాటకలో ఎన్నిసార్లు భీమ్ ఇచ్చినారు కనుక్కోమను, తెలంగాణలో ఎన్నిసార్లు ఇచ్చినారు కనుక్కోమను, తమిళనాడులో మొత్తం భారతదేశంలో కరోనా ఉంది లేదని లేదా, కానీ ఏ ముఖ్యమంత్రి అయినా 6 సార్లు ఉచితంగా బియ్యం ఇచ్చినారా, 1000 రూపాయలు డబ్బులు ఇచ్చినారా? పార్టీలు ఖచ్చితంగా కూడా ఆ మహానుభావుడు మన ఒక్కటే చెప్పాడు, మన 8, 9, 10 రోజుల్లో ప్రశ్నలో కరెక్ట్గా తెలిసి ఉంటుంది మీకు, 9, 10 రోజుల్లో జీవో జారీ చేశాడు. ఎవడైనా 60 సంవత్సరాలు నిండితే ఎవరి దగ్గరికి పోయే అవసరం లేదు. ఏ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, ఇస్తాం కూడా. దీంట్లో అయితే ఇక్కడ అన్యాయం లేదు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధిని చూడలేక రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ సచివాలయం విషయంలో కూడా ఏమి అభిప్రాయాలు లేవు ప్రజల మధ్య. కొంతమంది మాత్రమే ఇక్కడ కట్టకూడదని చేస్తే మన ముసిరెడ్డి అన్న గారు, తర్వాత శ్రీనివాసరెడ్డి, వీళ్ళంతా కూడా మనంతా పోయి ఎంపీ రోజు దగ్గర పోయి సార్ మాకు న్యాయం చేయమని చెప్పాము, మేము పెరిగేసే ప్రసక్తి లేదు, మేము దాని జోలికి కూడా పోమంటే వాళ్ళే చేసి గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి దీన్నంతా కూడా కాబట్టి చేశారు. అంత తప్పితే దీంట్లో ఏమి వేరే అసైన్డ్ ల్యాండ్ ఇది, వాళ్ళకు కూడా మేము తొందరలో డోబీ కార్డు కూడా కట్టి వాళ్ళకు బోర్ కూడా చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. గతంలో కూడా కస్తూర్బాయి స్కూలు మన మండలం నుంచి వెళ్ళిపోయేది. ఆ రోజు చక్రపాణి సార్ ఎంఆర్ఓ గారు ఉన్నారు, కనీసం ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎక్స్ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా నేటివ్ అయినా కూడా స్థలం ఇప్పలేని దురదృష్ట పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఆ రోజు నేను సర్పంచ్గా ఉండి ఎంఆర్ఓతో చెప్పి ఇక్కడ స్థలం ఇవ్వంగా కస్తూర్బాయి స్కూల్లో. ఇంకోటి డోబీ ఘాట్ విషయంలో కూడా ఆయన ఒక్కటే, డోబీస్ అనేది డోబీ ఘాట్ అనేది ప్రజలు ఉతుక్కోవచ్చు, సాకులళ్ళు ఉతుక్కోవచ్చు, అందరూ ఉతుక్కోవచ్చు, కానీ ఈడ ఈ ఊర్లో ఒకే ఒకతనే వేరే వాళ్ళని రానికుండా కంపలు వేసుకొని చాలా అరాచకం చేస్తున్నాడు. మాకు అంటే ఆ ఉతుక్కోవాలి కూడదని ఉద్దేశం ఏం లేదు, ఆయన కూడా ఆ విధంగా చేశాడు. ప్లస్ ఈడ సచివాలయం కట్టడం దాని నుంచి సెక్యూరిటీ ఏమంటే మన పంచాయతీలో ఉన్న భూముల విషయంలో కానీ అన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి కంప్యూటర్స్లో, సెక్యూరిటీ కోసం రోడ్ సైడ్ కావాలని కోరుకున్నాం తప్పితే కానీ వాళ్ళు డోబీ ఘాట్ పీకేజీ కట్టాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు డోబీ ఘాట్ కూడా ఆల్రెడీ ప్లాన్ చేసినారు, కట్టి ఇస్తారు. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆల్ పార్టీస్ తెలుసు. అలాంటి ముఖ్యమంత్రి దొరకడం మన అందరికీ అదృష్టం అని చెప్పేసి ఆల్ పార్టీస్లు చెప్తుంటే ఈ తెలుగుదేశం వాళ్ళకి మొన్న జరిగిన ఎన్నికల్లో 23 ఎమ్మెల్యే గెలిస్తే ఈరోజు 3-4 గెలిపారు, ఇంకా ఉండేది కూడా వెళ్ళిపోతున్నారు. ఆ చంద్రబాబు నాయుడుకి పిచ్చి పట్టింది. ఇక్కడ ఉండే కార్యకర్తలకు, తెలుగుదేశం కార్యకర్తలకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరం లేకుండా ఏ పార్టీ అయినా ప్రతి ఒక్కటి చెందాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు
మళ్ళీ బుద్ధి చెప్తా ఉన్నాడు తెలియదా వాళ్ళకి. నిన్న కాదు మొన్న వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యేలని ఒకరు కుంభకోణాలు ఇరుక్కుంటానే తెలుదా. ఇంకో మన 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 జిల్లా వాళ్ళే జిల్లా వాసులే బినామీ పేర్లతో కొనుగొని వాళ్ళు ఏం చేస్తారో తెలుదా అందరికీ. జగన్ ఏమో అట్లా చేశారా? మాట ముందు జగన్ 16 నెలల్లో జైలు పోయాని చెప్పారు. జగన్ మీద ఢిల్లీ వాళ్ళు కుట్ర పండి 16 నెలలు పెట్టారు మీరు. ఆ పుల్లి వచ్చింది, ఆ పుల్లి ఇప్పుడు ఏం చేస్తున్నారు? పుల్లి కాదు దేవుడు అని చెప్పి చంద్రముక్తున్నారు. ఈరోజు తెలీదా మీకు? ఈరోజు గోండ్ల మండలంలో చిన్న ఈ చిన్న పనికి వాళ్ళు కూడా మా సాకలవాళ్ళు కూడా మా వాళ్ళే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మాకు పక్కన కట్టించండి, ఇది సచివాలయం అందరికీ అవసరం. ఇది వాళ్ళకే కాదు, ఈ పార్టీ కాదు, రేపు ఇంకో పార్టీ వచ్చినా కూడా సచివాలయం అంటే అందరికి చెందుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఈలాగి ప్లస్ సేమ్ గవర్నమెంట్ బిల్డింగ్ కడతా ఉంటే కూడా వాళ్ళు బూడు చెల్లెకి వెళ్తున్నారు. నిన్న వచ్చారు మన మాజీ ఎమ్మెల్యే, అతను మా బీసీ మీద బలి అభిమానం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఆయన తెలుదా? జగన్ ఏమన్నా బీసీ మీద చూపించలేదా? మీ చంద్రబాబు నాయుడు బీసీ మీద ఏమన్నా వలగపోశారా? చంద్రబాబు నాయుడు చెప్పారు పబ్లిక్ మీటింగ్లో ఎస్సీలో ఏమన్నా పుట్టాలనుకుంటారా, ఎస్సీలో ఏమన్నా పుట్టాలనుకుంటారా అని పచ్చిగా చెప్పాడే. గిరిజనులకి తెలివి లేదని చెప్పాడే. బీసీలకి అనుదొక్కుతున్నాడే. అది తెలియదా నీకు? పార్థసారథి ఏమైనా ఉంటే చర్చ వేది పెడదాము, ఆ చర్చ వేదికి ఇద్దరు ముఖాముఖి మాట్లాడదామని చెప్పేసి నేను సవాలిస్తున్నాను. వీర జవాన్లకు ఘననివ్వాలి. తనకల్లు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షుడు ఆధ్వర్యంలో వీర జవాన్లకు ఘననివ్వాలి. సుమ్ము రాయల్ మాట్లాడుతూ భారత భూగర్భంలో కుట్రపూరితక దుర్క్రమణ చేస్తున్న చైనా సైనికులను నిలువరించే భాగంలో భారత సంతోష్బాబు మరియు 20 మంది అమరులైన వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. మరియు 20 నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. కల్లాల్ సంతోష్బాబు మరియు 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. వీరి మరణం వృధా కాదని యువ మోర్చా అధ్యక్షులు సుమ్మురాయల్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు విశ్వనాథ్, బావ ఫక్రుద్దీన్, బాలాజీ వెంకటేష్, రెడ్డప్ప రెడ్డి, సాయి గౌతమ్, రఫీ, రాఖీ, దినేష్, నవీన్ మండల నాయకులు పాల్గొన్నారు. భారతదేశ బార్డర్ అయినటువంటి లడాక్ ప్రాంతంలోని లోయలో చైనా వాళ్ళు మన భారతదేశ వీర జవాన్లైన సంతోష్ కుమార్ దానికి ఇబ్బందిగా ఈరోజు ప్రభుత్వం రాని కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఎస్కోటులో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో నిరసిస్తూ సిపిఐ కార్యకర్తలు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈరోజు దేబీ బొమ్మ కూడలి వద్ద రాస్తారోకం చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే మన కేంద్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా పెంచిన పెట్రోల్ ధరలు అధికంగా పెంచుకుంటూ పోతుంది.